Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Visionary Copy Formula Jagan Alochanaku Chandrababu Jai YCP ఏర్పడి 10 ఏళ్లు దాటింది. టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తవుతోంది. దశాబ్దాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫాలో అవడం విచిత్రమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అన్నీ నేనే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు జగన్ పార్టీ విధానాలను కాపీ కొడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీకి జిల్లాల వారీగా పార్టీ కార్యవర్గం ఉండేది. వైసీపీ అధినేత జగన్ పార్లమెంటు నియోజకవర్గాలకు వైసీపీ కమిటీలు వేయడం ఆరంభించారు. దీనిని ఫాలో అవుతూ టీడీపీ కూడా పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కమిటీలు వేసింది. వైఎస్ జగన్ తన పార్టీ కోసం ఐపాక్ ప్రశాంత్ కిషోర్ని ఎన్నికల కన్సల్టెంట్గా పెట్టుకున్నారు. రాజకీయ నేతల్ని తయారు చేసే కర్మాగారమని పదే చెప్పుకునే చంద్రబాబు ఐపాక్ నుంచి బయటకు వచ్చిన రాబిన్ శర్మను కన్సల్టెంట్గా నియమించుకున్నారు. వైసీపీ గృహ సారథులు అనే పేరుతో ఎన్నికల కోసం ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. వైనాట్ 175 లక్ష్యంతో ఎన్నికలకు సమాయత్తమవుతోన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది గృహ సారథులను నియమించారు. ప్రతి వాలంటీర్ పరిధిలో 2 చొప్పున 2.5 లక్షల మంది గృహ సారథులను వీరి పనితీరు పర్యవేక్షించేలా ప్రతి గ్రామ వార్డు సచివాలయం పరిధిలో 3 పరిశీలకులను నియమించారు. వీరి నియామకం 90% పైగా పూర్తయిందని ఇటీవలే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కూడా సేమ్ గృహ సారథుల మాదిరిగానే సాధికారిక సారథుల పేరుతో నియామకాలు చేపట్టింది. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్ఛార్జీలందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని లేటెస్ట్గా గోదావరి జిల్లాల పర్యటనలో చంద్రబాబు ప్రకటించారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథి ఉంటారని, ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని తెలిపారు. ఎన్నికల సారథులు మోడల్ తమది కాపీ కొట్టేశారని వైసీపీ నేతలు చంద్రబాబును ఎద్దేవా చేస్తున్నారు. దూరదృష్టితో తాను అన్నీ ముందే కనిపెడతానని చెప్పుకునే విజనరీ చంద్రబాబు తమ గృహ సారథులు కాన్సెప్ట్ని కాపీ కొట్టారని వారు విమర్శిస్తున్నారు.